డిటైల్స్ చూస్తే మాండూస్ తుఫాను ప్రభావం వల్ల కుండపోత వర్షాలు కురవడంతో వరి పొలాలు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పొలాలు నీటిలో తేలుతున్నాయి. కోతలు కోసిన పంటలన్నీ పొలాల్లోనే ఉండటంతో వర్షాలకు తడిసి మొత్తాయి. ధాన్యం రాలిపోతుందని రైతులు విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఎకరాకి 15,000కు పైగా పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంట నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షపు నీటితో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, పెసర, మినుము పంటలు బాగా దెబ్బతిన్నాయి. నమస్తే. మనం బాపట్ల జిల్లా ఎల్ల ప్రాంతంలో ఉన్నాము. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి మెట్ట పొలాలు, బాగా పొలాలు మొత్తం దెబ్బతిన్నాయని చెప్పుకోవాలి. 50% వరకు పొలాలు ఇంకా కొత్త దశలోనే ఉన్నాయి. 50% ఊతుల మీద ఉన్నాయి. చూస్తున్నాం, నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. ఆ నీళ్లు మొత్తం పోవడానికి 4-5 రోజులు పట్టిందని రైతులు చెప్తున్నారు. అవి మొలకలు వచ్చేసేసి పంట ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇంకా కోతకొయ్యని వరి పంట అయితే ఈ గాలి ప్రభావం వల్ల మొత్తం నేల కరిగిపోయి ఉండిపోవడం, అటు కోత కొయ్యడానికిను ఇటు హార్వెస్టర్ మిషన్ వేయడానికి కూడా పనికి రాకని పరిస్థితి. ప్రతి ఒక్క రైతు తన ఆరుకాలం శ్రమించి పండించిన పంట నేలమట్టమైందని చెప్పుకోవాలి. ప్రభుత్వం స్పందించి అధికారులు వచ్చి తమకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. ఫ్రెష్ న్యూస్ రిపోర్టర్ మాండూస్ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికొచ్చే సమయానికి వర్షార్పణం అయింది. దీంతో అన్నదాతలు లబోదిబో అంటున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురవటం వల్ల వరి పంట నీటి పాలైంది. కృష్ణా జిల్లా దివిసీమలో వేలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, గంటసాల మండలాల్లో సుమారు 6,000 ఎకరాల్లో వరి నీటి మునిగింది. వర్షపు నీరు కూడా బయటకు పోయే అవకాశం లేకపోవడంతో వరి గింజలు కుళ్లిపోయి మొలకలు వస్తున్నాయని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2,000 ఎకరాల్లో రైతులు వరి కుప్పలు వేసుకున్నారు. మరో 1,000 ఎకరాల్లో రైతులు హార్వెస్టర్ ద్వారా నూర్పిడి చేసి ధాన్యం ఆరబెట్టుకున్నారు. 100 ఎకరాల్లో ఆరబెట్టిన ధాన్యం కళ్లాల్లో ఉండిపోయింది. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో సాగు చేస్తున్న వేలాది ఎకరాల్లో మెట్ట పంటలు కూడా దెబ్బతిన్నాయి. టమోటా, క్యాబేజ్, మిరప, బీరా పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో తెగుళ్లు ఎక్కువ అవుతాయని, దిగుబడి తగ్గిపోతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఎకరానికి 5 కేజీల దాకా ఖర్చు పెట్టాను. కోత పోసాము 2 ఎకరాలు. నీళ్ళుగా పోయినాము, మాలు రాదు పోసాము. ముందుగా మునిగిపోయి తల నిండా విత్తనాలు పోయి మళ్ళీ ఎకరానికి 5,000 విత్తనాలు అవుతాయి. మళ్ళీ ఖర్చు ఎప్పుడైతే ఖర్చు అయిపోయింది, మాకు గవర్నమెంట్ ఏదన్నా కానీ ఆదుకుంటే కానీ మేము చేయలేము. కూడా మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఖర్చు కావాలని మరి ఎన్ని మరి ఎక్కడ రైతు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. మరి చాలా అభివృద్ధి మరి నీరు ఎటు వెళ్ళే వండరు లేక అక్కడిని 2 రోజులు జాపడినే ఉంటుంది దీంట్లో నీళ్ళు ఇటు వెళ్ళక.